అడగలేని అపాదాతలు, ఒంటరి మహిళలు, కష్టాలు, కన్నీళ్లు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగులు, కళాకారులు, మత్స్యకారులు, చర్మకారులు, కళ్ళుగీతకారులు, ఇలా చేయూత కోసం చూసే వీరి బాధలను సుదీర్ఘ పాదయాత్రలో కళ్ళారా చూసి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ మాట ఇచ్చినట్టే అధికారంలోకి రాగానే జగనన్న చేసిన మొదటి సంతకం పెన్షన్ల పై మీదే. గత ప్రభుత్వం పెన్షనర్ల వయసు 65 ఏళ్లుగా ఉంచితే జగనన్న దాన్ని 60 ఏళ్లకు తగ్గించి లక్షలాది మందికి మేలు చేశారు. పెన్షన్ ఏకంగా 2,250 రూపాయలకు పెంచారు. అక్కడి నుంచి పెంచుకుంటూ ఇప్పుడు 3,000 రూపాయలు చేశారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు సగటున చేసిన వ్యయం కేవలం 400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వం అధిక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈ 50 ఏళ్ళు అదే జగనన్న ప్రభుత్వం కేవలం 55 నెలల్లో చేసిన వ్యయం. ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీరు చూపిస్తా ఉన్న ఈ ప్రేమానురాగాల మధ్య, ఈ ఆత్మీయతల మధ్య నిజంగా దేవుడు దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు పెన్షన్ల పెంపు ఇచ్చిన మాట ప్రకారం 3,000 దాకా తీసుకుని పోతాము అని చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇలా నిల్చొని ఈ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరికి, ప్రతి స్నేహితుడికి 4,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు వీరందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్ల పై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతాము.